నిజానికి బియ్యం కన్నా అటుకులు తినడం మంచిది, పచ్చిది ఇంకా మంచిది. కానీ మనం నానబెడితే గానీ కొంచెం కొరకలేము కదా. అది ఆ గిన్నె ఎందుకు ఇత్తడి గిన్నె? అటుకుల్లో కొబ్బరి పాలు వేసి కలిపే, చెంచా తీసుకో. కొబ్బరి పాలలో అటుకుల్ని నానబెట్టాలి. పొయ్యి వెలిగించు. శ్రీకృష్ణుడికి అటుకులు అంటే ఇష్టమని అవును కుచేలుడు తీసుకెళ్ళి ఇస్తాడు. అవును బాబాయ్. కొంచెం నెయ్యి వేయి. పండగ రోజు నెయ్యి వాడడమే శ్రేష్టం. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి కోరు, నీళ్ళు, పావు గిన్నె, బెల్లం, ఇప్పుడు ఆ చిన్న పత్రం అందుకో. సొంఠి, యాలకులు, ఇది నలగాలంటే మధ్యలో పంచదార దీన్ని ఇప్పుడు. అందుకే భగవద్గీత చదవమంటారు. సొంటి వాసన ఎంత ఆరోగ్యమో. ఇది కాసేపు ఉడకని అలాగా. ఈ లోపల మనం మళ్ళీ ఏం తెలియనట్టే చాక్లెట్ పోగొట్టుకున్న చిన్న బాలు లాగా పెడతావు. మొహం కృష్ణాష్టమి కదా అని ఏమంటలే. నైవేద్యం తయారు చేసుకుందాం. పోయి కట్టేసే. కట్టేసే అదంతా ఇందులో కలిపి. ఏంటి బాబాయ్ ఇది? సొంఠి, బెల్లం, అటుకులు. సొంఠి, బెల్లం, అటుకులా? ఆ ప్రసాదం గిన్నె తీసుకో. ఎంత బాగుందో బాబాయ్. కృష్ణుడికి ఇష్టమా బాబాయ్ ఇది? బాగా కాసేపటికి అటుకులు మొత్తం రసాన్ని పీల్చేసుకుంటాయి, గట్టిపడిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ బాబాయ్. అవును, చాలా తొందరగా కృష్ణుడు వెంటనే రాగానే నేను ఈసారి కృష్ణుడు వస్తే ఇదే పెడతా. ఓకే, వెన్న బదులు. అది ముందుగా అటుకులు కొబ్బరి పాలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి కోరు, నీళ్లు, బెల్లం వేసి సొంటి, యాలకులు, పంచదార రోట్లో వేసి దంచుకొని ఆ దంచుకున్న మిశ్రమాన్ని పాకంలో వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు కలిపిన అటుకుల్లో వేసి కలుపుకొని పైనుండి వెన్నపూస వేసుకుంటే సొంటి, బెల్లం, అటుకులు రెడీ.